ఈ కార్యక్రమంతో పాటు మరో రెండు మంచి కార్యక్రమాలకు కూడా మొదలు పెడతా ఉన్నాం విజయనగరం జిల్లాలో 49 గ్రామాలకు త్రాగునీటికి ప్రత్యేకంగా విజయనగరం పట్టణానికి ఈ భోగాపురం విమాన ఆశ్రయానికి కూడా తాగునీటి అందిస్తూ దాదాపుగా 30,000 ఎకరాలకు సాగునీటిని అందించే తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకువెళ్తూ 195 కోట్ల రూపాయలతో ఖర్చు చేస్తూ ఆ పనులకు కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నాము ఈ రోజు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ 95 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ పనులన్నీ కూడా 2024 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ పనులన్నీ కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అంతే కాకుండా ఈ నియోజక వర్గానికి ఇంకా మంచి చేస్తూ చింతపల్లిలో 24 కోట్ల రూపాయల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ను కూడా ఈ రోజే ఇక్కడే శంకుస్థాపన కూడా చేశాము అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ మూడు కార్యక్రమాల తర్వాత విశాఖలో అదాని డేటా సెంటర్ ను కూడా నేడే శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నా ఈ డేటా సెంటర్ తద్వారా ఈ ప్రాంతానికి వచ్చే సబ్మరైన్ కేబుల్ ఈ సబ్మరైన్ కేబుల్ కనెక్టివిటీ విశాఖపట్నంకు రావడంతో మన రాష్ట్ర ఐటీ చిత్రాన్ని కూడా రాబోయే రోజుల్లో మార్చబోయే అడుగు అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సంధి కార్యక్రమంలో చెప్పడానికి సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే కూడా వలసలు పోయే శ్రమజీవులుగా ఈ ప్రాంతానికంతా కూడా గుర్తింపు వచ్చే పరిస్థితి నుంచి ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో స్థానికంగా విస్తృతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతానికి ఇక్కడికే వచ్చే పరిస్థితులకు బీజం పడతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడే ఉత్తరాంధ్రకు వచ్చి ఉద్యోగం ఉపాధి కోసం ఇక్కడికే వచ్చే జాబ్ హబ్ గా ఉత్తరాంధ్ర మారబోతా ఉంది రాబోయే రోజుల్లో అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఒకవైపు శ్రీకాకుళంలో పోర్టు మరోవైపు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ రూపురేఖలు మారుస్తాయి ఉత్తరాంధ్రకు అంతేకాకుండా టూరిజం మెడికల్ టూరిజం ఐటీ ఇండస్ట్రీ పరంగా కూడా మనం సాధించబోయే ప్రగతికి కూడా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేంద్ర బిందువుగా మారుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పడానికి కూడా సంతోషంగా ఉంది ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తయి ఈ ఎయిర్పోర్ట్ 2026 నాటికి ఇక్కడ నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఈ రోజు ఇక్కడ పునాది రాయి వేశాం 2026 లో మళ్ళీ మీ బిడ్డే మీ అన్నే మీ తమ్ముడే మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఇనాగ్రేట్ కూడా చేస్తాము అని చెప్పి కూడా దేవుడు దయతో జరిగిస్తా ఉన్నాను అది కూడా జరుగుతుంది దేవుడు ఆశీస్సులతో ఈ రోజు ప్రజలందరి చల్లని దీవెనలు దేవుడు ఆశీస్సులు మీ బిడ్డకు ఉన్నంత కాలం ఎవ్వరు కూడా ఎన్ని కుట్రలు పనినా కూడా ఎవ్వరు కూడా ఏమి చేయలేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా భోగాపురం అంత